అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఒక నిజమైన సంక్రాంతికి శోభను తీసుకొచ్చిన సోగ్గాడు మనతో మాట్లాడబోతున్నారు. సోగ్గాడే చిన్నగా మనకి సంక్రాంతి కానుక అందించిన నాగార్జున గారు మనతో ఉన్నారు. కింగ్ నాగ్, నమస్తే అండి, సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ జాన్సీ. కింగ్ అనండి, మాస్ అనండి, మీరు ఏ రకంగా అయినా సరే సూట్ అయిపోతారు. ఏంటి ఇది, ఎలా కనబడుతుంది నీకు? మీరు ప్రస్తుతం రాము గెటప్ లో ఉన్నారు. రాము గెటప్ లో ఉన్నారు. రాముడు మంచి బాలుడు, అందుకని చూసావా అలా కూర్చున్నాను. మీరు మీరు చాలా అంటే సంక్రాంతి ఫెస్టివల్ ఇవేమిటో చాలా మందిని ఇన్స్పైర్ చేసేసారు. ఇలా వచ్చేసారేంటి సార్? ఇలాగే వచ్చాను. అండ్ మా టీవీ వ్యూవర్స్ అందరికీ ఐ విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ న్యూ ఇయర్. టిపికలీ రాములే చెప్పారండి సార్, ఇది న్యూ ఏజ్ కనెక్ట్ ఏమైనా ఉందా అండి? ఏజ్ కనెక్ట్ కాదు, నేను యాక్చువల్గా చెప్పాలండి, మన మా టీవీలో వచ్చిన ఎమ్మీకే ఉంది కదా, ఎమ్మీకేలో ఉమాకాంత్ గారిని ఒక ఎమ్మీకే సీజన్ 1 పెద్ద విన్నర్, ఎగ్జాక్ట్లీ, అండ్ ఈ బిగ పెద్ద హీరో అయిపోయాడు అసలు యాక్చువల్గా. దాని తర్వాత ఆయన చూసినప్పుడు ఈ సోగ్గాడ చిన్న ఆయన అప్పుడు నేను డైరెక్టర్తో వాళ్ళతో కూడా డిస్కస్ చేశాను. అక్కడ క్యారెక్టర్ ఉన్నాడు, ఆయన బట్టలు వేసుకునే తీరు కానీ, కూర్చుని మాట్లాడే అంటే లేదు, చాలా ఇన్నోసెంట్గా, చాలా చూస్తూ ఉంటే ఎంత అమాయకంగా కనపడతాడు. అండ్ హీ సో సీరియస్ అబౌట్ వాట్ ఎవర్ హీ సేస్ అండ్ ఒక బిలీవ్ చేసి చెప్తాడు. ఆ క్యారెక్టర్ని అలాగే రాములో దింపేస్తే అందుకనే సినిమాకి వెళ్దాం అని అడుగు. సినిమాకి వెళ్దాం? సినిమానా? వై? సినిమా ఎంటర్టైన్మెంట్. అలా అలా ఉంటుంది క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అది మీరు చేయడం బాగుంది. బంగారు రాజు లాగా మేము చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. మీరు పంచకట్లో ఉంటే అందంగా ఉన్నారు. సోగ్గాడే చిన్ననాయనకి ట్రూ ఎసెన్స్ ఇన్ సెన్స్ తీసుకొచ్చారు, చాలా మందిని ఇన్స్పైర్ చేశారు అనుకున్నానండి. దట్స్ ట్రూ. నాకు కూడా బాగా నచ్చిన క్యారెక్టర్ బంగారు రాజు. బట్ రాముకి చాలా హోంవర్క్ చేశాను. ఆడిదచ్చు నీ జాతకమే నీ అంతటి వాడవుతాడన్నారు. ఓరి నాయనో, ఆడు నీలా అవ్వకూడదని జాగ్రత్తగా పెంచాను. ఓ థ్యాంక్ యూ. అబ్బా పెద్ద పెటపెట్ల ఆడిపోతుంది. దాని అర్థం తెలుసా? ఐల్ గూగుల్ ఇట్. చాలా మంది ఇన్స్పైర్ అయిపోతున్నారండి, బంగారు రాజును చూసి ఇన్స్పైర్ అవుతున్నారు. యు నో ఎవరెవరు ఇన్స్పైర్ అవుతున్నారో? మీకు ఎవరెవరు ఇన్స్పైర్ అవుతున్నారు? యు విల్ బి సర్ప్రైజ్. యు వాంట్ టు సీ చక్కగా పంచగించ కట్టుకున్నా అంటే పంచగించ కట్టుకుని అని చెప్పలేను, బట్ బంగారు రాజు ఇస్ క్రియేటింగ్ రిపుల్స్, వేవ్స్. ఓకే, ఏ రకంగా చూపించమంటే మీరు ఒక్కసారి అట్లా లుక్ ఏ. ఓయ్ రండి బంగారు రాజులు, రండి రండి. మీరేంట నా గెటప్ తీసుకొచ్చారు? సినిమా చూసాము, నచ్చింది. ఈ గెటప్ నచ్చిందా? మీ బంగారాలని బంగారు రాజుల్లో తీసుకొచ్చాం. రైట్, ఓకే, నైస్ నైస్. కూర్చోండి. ఇద్దరు బంగారు రాజులు వచ్చేసారు. ఏ రెండే కళ్ళు ఇచ్చాడండి దేవుడు, ఇప్పుడు మూడో కన్ను నేను మా కింగ్ ఎట్లా చూసుకోను. బట్ వాయ్ బంగారు రాజు? ఎనర్జీ బాగుంది ఈ క్యారెక్టర్ లో. ఈ క్యారెక్టర్ లో ఎనర్జీ చూసాము, బాగా నచ్చేసింది. అదే ఇవాళ పొద్దున అమ్మ కూడా అయింది, ఇవాళ అయిపోయింది పంచుల ఫంక్షన్, కొంచెం డబ్బులు ఇస్తాను. సో స్వీట్. అఖిల్ ఆల్సో ఫస్ట్ టైం పంచగట్టడమే ప్రిటీ మచ్. ఇద్దరు ఎప్పుడు ఎప్పుడన్నా ఇమాజిన్ చేసుకున్నారా ఇలా ఉంటాం, ఇలా కనిపిస్తాం అని? ఎప్పుడు అనుకోలేదు. ఐ థింక్ సినిమా చూసాక ఇంకా ఇట్లా కాదు, ఒకసారి లక్కీగా ఇప్పుడు బంగారు రాజు క్యారెక్టర్ రెఫరెన్స్ లా ఉంది మాకు. అవును, అలా ఫాలో అయిపోతాం. బట్ ఐ థింక్ బంగారు రాజు రెఫరెన్స్ తాతగారి దగ్గర నుంచి, నేను నాన్న దగ్గర తీసుకున్నా రెఫరెన్స్. ఆయన పంచులే ఇవన్నీ, అదే ఆయన పంచులు. అంటే నేను నేర్చుకున్నా ఆ సినిమాలో కూడా ఆయన పంచులు, ఇంకా చాలా ఉన్నాయి. ఐ నో సార్, మీ ఇద్దరు ఇలా కనిపిస్తే ఆయన రాములో ఉన్నాడు ఏమైనా బాగుంది.
పర్లేదండి పిల్లలు పోటీకి రావడం నన్ను నేర్చుకునే ఉండలేదు. మీరిద్దరు ఏమైనా అనుకోండి, ఆయన గ్లామరు ఆయనకున్నటువంటి కరిజ్మా అటే మమ్మల్ని లాగుతాయి. అందుకే వద్దాం, అందుకే కాసేపు ఎలా ఉంటాం. రాముతో కనెక్ట్ అవ్వలేదా మీ ఇద్దరు? కనెక్ట్ అయ్యాము, కానీ బంగారాజు వచ్చిన వెంటనే ఇంకా పీక్స్ వెళ్ళిపోయింది. ఏనా యూత్ సార్ యూత్, బట్ రాము ఇస్ ఆల్సో వెరీ స్వీట్ ఫర్ మీ. బంగారాజ్ క్యారెక్టర్ కంటే నాగ్ సార్ రాము క్యారెక్టర్కే ఎక్కువ హోంవర్క్ చేశాను అన్నారు, అది విజిబుల్ గా ఉందా? యాజ్ యాక్టర్స్ వాట్ డిడ్ యూ ఫీల్ అబౌట్? I think both the characters ante that pure difference undandi, there's that extreme contrast is there. Definitely Ramu character anedi there are some small small details which bring out a lot of humor. Ad baan pichin ka naaku when Bangar Raju goes into Ramu adi naaku inka highlight. Those scenes are fantastic. What about you Akhil, meeke anpinchindi Ramu had more of homework? I'm a big fan of Bangar Raju, huge die hard fan of him right at the moment. So I'm వచ్చిన అఖిల్ వచ్చిన అని చెప్పాడు నాన్న, బంగారు రాజు ఉంటే స్క్రీన్ ఇస్ ఆన్ ఫైర్ అన్నాడు నాతో. ఇంటికి వచ్చి సంథింగ్ అబౌట్ దట్ బంగారు ఫుల్ ఆన్, బట్ దట్ డిఫరెన్స్ ఇన్ క్యారెక్టర్ విత్ రాము అది సపోర్ట్ ఇస్తుంది. యూ కెన్ సీ దట్ ఫ్లాంబాయన్సీ ఇన్ బంగారు రాజు బికాస్ రాము ఇస్ సో సటిల్. ఐ లైక్ దట్ చేంజ్. ద గ్రేట్ బంగారు రాజు గారి ముద్దుల కొడుకు నేనే. బాసి వాడితా సదియా వత్తాదులు వచ్చారు. ఇప్పుడు సొగ్గడే చిన్న ఆయన అనగానే మీ ఏజ్ గ్రూప్ లో మీ యంగ్స్టర్స్ అమ్మో ఈ పాత సినిమా పంచకట్టు బుల్లెట్ ఈ రోజులకి వెళ్ళిపోతున్నాం అనేటువంటి ఫీల్ కలిగిందా? ఆర్ డ్యూ థింక్ ఇట్స్ ది న్యూ ఏజ్ స్టోరీ దాట్ ఇస్ టేకింగ్ ఇట్? ఇట్స్ ఐ ఫీల్ ఇట్స్ అ వెరీ న్యూ ఏజ్ స్టోరీ ప్రెజెంటెడ్ ఇన్ అ క్లాసికల్ ఫార్మాట్. సినిమాకి వచ్చే ముందు మేబీ ఆ చిన్న ఫీలింగ్ ఉంటుంది, ఏంటి కొంచెం ఓల్డ్ స్కూల్ కైండ్ ఆఫ్ మూవీయా, ఇజ్ ఇట్ లిటిల్ అవుట్డేట్ వాట్ ఎవర్. కానీ వెన్ ఒక 10 మినిట్స్ మూవీ స్టార్ట్ అయ్యాక వెన్ యూ స్టార్ట్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్యారెక్టర్స్ అది అస్సలు ఉండదు. యూ విల్ ఇట్స్ వెరీ రిఫ్రెషింగ్. అంటే ఈ ఈ రీసెంట్ టైమ్స్లో వచ్చే సినిమాలన్నీ దే డీలింగ్ విత్ డిఫరెంట్ టాపిక్స్, అంటే వెరీ అర్బన్ టాపిక్స్, న్యూ ఏజ్ టాపిక్స్ అండ్ ఆల్ దట్, మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్. కానీ దిస్ ఇస్ వెరీ క్లాసిక్. It is, it's something that will never go out of style. Exactly. Akhil, there are two romantic stories, two combinations. One new age romantic and one classical romantic combination. What do you think connect to the bomb? I personally liked Ramu's and Lavanya's. Sita's, sorry. It's a new age. New age. So they can relate. Relate to the way. Classical age. Kani Naku, Hello Brother, it's my favorite film. So Ramay gar inga nan combination lo definitely you get back super memories of that. Asala set lo kuda unnindi sir with Ramya ma'am, gorgeous she was. You can see a lot of history in their combination. So in me mystery and chemistry gurinchi maatladthe meer history antaru ante hits antan chaa anni cinemalu chesaru. Exactly. Ye naado rasunnade kanuke nuvu todayyave. ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే హో. నాకు సార్ ఇప్పుడు రమ్యకృష్ణ గారితో ఆల్మోస్ట్ అన్నమయ్య తర్వాత వర్క్ చేస్తున్నారు కదండి, ఆ కెమిస్ట్రీ ఆర్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు అది ఎలా వర్కౌట్ అయింది? హౌ గుడ్ ఈజ్ చెప్పను ఆవిడ గురించి చెప్పరా? జాన్సీ వాళ్ళిద్దరు సినిమా చూశారు, నేను ఎందుకు వాగుతున్నాను సినిమా గురించి? వాళ్ళిద్దరు థర్డ్ పర్సన్ గా వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళని అడుగు. రమ్య కృష్ణ గారి క్యారెక్టరైజేషన్ మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రమ్య గారి కాంబినేషన్ అండ్ నాన్ కాంబినేషన్ ఇస్ మై ఫేవరెట్. హలో బ్రదర్ తర్వాత ఆ సినిమా అయితే ఒక 30-40 సార్లు చూసుంటాను. సో ఆఫ్టర్ దాట్ ఫైనలీ దే ఆర్ బ్యాక్ ఆన్ స్క్రీన్ అగైన్ అండ్ హర్ క్యారెక్టర్ వాజ్ వెరీ నైస్. ఇద్దరు వెన్ దే ఆర్ షేరింగ్ దట్ స్క్రీన్ స్పేస్ యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దెమ్. అంటే ఇట్స్ యు నో దేర్ టైమింగ్ ఇస్ సో గుడ్, దట్ కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ ఇస్ సో గుడ్, యుల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దెమ్. సో అండ్ రమ్య గారుస్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇమోషనల్ ఎట్ ద సేమ్ టైమ్ వెరీ లవింగ్. బంగార్ రాజు ఏం సత్య అలా ముద్దుగా పిలిచావు? ముద్దు కాదు గుద్దు. అఖిల్ మీకు ఎలా అనిపించిందండి? ఐ థింక్ కొంచెం ఎక్కువ లవింగ్ క్యారెక్టర్ ఎస్పెషలీ బంగార్ రాజుతో. ఫస్ట్ బంగారు రాజు అని అరుస్తూ పిలుస్తారు సినిమాలో, కానీ దగ్గరికి వచ్చిన వెంటనే బంగారావు అని బయటకు వచ్చేస్తారు. సో దట్ వాజ్ వెరీ క్యూట్, ఐ రియలీ లైక్ దట్. అంటే షీఈ్ బాగా మిస్ అవుతుంది
బంగారష్ క్యారెక్టర్ని. షీఈస్ మిస్సింగ్ హిమ్ అలాట్, బట్ ద సేమ్ టైమ్ షీఈస్ యాంగ్రీ. ఎందుకు ఇలా ఉండేవాడు, నువ్వు ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ చేసేవాడు, వాట్ ఎవర్ హీ యూస్ టు గో అరౌండ్ సిటీ ఆర్ విలేజ్ అంతా వెళ్ళి ఫ్లర్టింగ్ చేసి అదంతా తెలిసిపోయింది. సో దట్ క్యూట్నెస్ నాకు చాలా నచ్చింది. మళ్ళీ లావణ్యకి రాము క్యారెక్టర్కి షీఈస్ ట్రయింగ్ టు బ్రింగ్ దెమ్ టుగెదర్. సో షీ వాజ్ ద సెంటర్ లిటరలీ. బంగారాజు బికాజ్ ఆయన చనిపోయారు కాబట్టి హీఈస్ నాట్ లైక్ ద సెంటర్. ఐ ఫెల్ట్ షీ వాజ్ ద సెంటర్ ఆఫ్ ద ఫిల్మ్ ఫర్ మీ. ఆడు నీళ్ళ అవ్వకూడదని జాగ్రత్తగా పెంచాను. ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అబ్బా పెట్ట 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 ఆడిపోతుంది. దాని అర్థం తెలుసా? ఐల్ గూగుల్ ఇట్. అది నెట్ లో ఉండదు. నా కడుపుని ఎలా పుట్టావురా నువ్వు? నాన్నలో ఏ కోణం బంగారరాజుకి బాగా నప్పింది అంటారు? అంటే నా పర్సనలీ యాజ్ అన్ యాక్టర్ నాకు ఏమనిపిస్తుంది అంటే లోపల కాన్ఫిడెన్స్ ఉంటేనే బయట క్యారెక్టర్లో కనిపిస్తుంది అని. సో ఐఎమ్ షూర్ ఇన్సైడ్ ఆల్ దోస్ క్వాలిటీస్ ఆర్ ప్రెజెంట్. సో అందుకే వెన్ ఆయన బంగారరాజు క్యారెక్టర్ చేసేటప్పుడు ఇట్ కమ్ సో ఫ్రీలీ. ఒక ఎఫర్ట్ ఉన్నట్టు ఉండదు ఆయన నిజంగా, లైక్ హీస్ లివింగ్ ద క్యారెక్టర్ అట్లా. మీకేమనిపించింది ఎక్కువ నాగార్జున గారు ఎందులో బంగారరాజులో బాగా అనిపించారు? యూ కెన్ సీ ద ఫ్యామిలీ మ్యాన్ ఆ సైడ్. ఆ సైడ్ డెఫినెట్గా కనిపిస్తుంది. నాన్ ఇస్ అ వెరీ ఫ్యామిలీ మ్యాన్. హీస్ ఆల్వేస్ బిన్ అ ఫ్యామిలీ మ్యాన్. యూ కెన్ సీ ఆ రమ్య గారితో సీన్స్ ఎస్పెషలీ హీస్ సో కేరింగ్ అబౌట్ హర్. హీస్ సో బట్ షీఈస్ ద క్వీన్ ఆఫ్ హిస్ లైఫ్ డెఫినెట్లీ. సో ఆ డెఫినెట్గా అది కనిపిస్తుంది. నీ కలల గాలి నాకు హాయిపోయలే. సో మొత్తానికి ఆల్ ఇన్ వన్ గా ఇప్పుడు మా బంగారరాజు షేడ్స్ ఏవైతే మాట్లాడుకున్నామో అవి చేయడానికి పర్ఫెక్ట్ గా దొరికారు నాగార్జున. డెఫినెట్లీ డౌటే లేదు దాంట్లో. మేము చెప్తాం కదా, మేము కొడుకులను చెప్తాం ఈజీగా. సినిమా చూసిన తర్వాత మీరు కూడా చెప్తారు డెఫినెట్గా. ఎంత ఇన్ఫ్లుయెన్స్ కాకపోతే బంగారరాజు క్యారెక్టర్ నాన్న తప్ప ఇంకెవరు చేయలేరు అని చెప్పే ధైర్యం వాళ్ళకి ఉంది. ఇద్దరు పంచలు కట్టుకుని మరి వచ్చారు. వాళ్ళు అంతగా చెప్తున్నారు కదా, నేను కూడా కట్టుకురానా? ఓకే, పర్మిషన్ ఇస్తాను. సినిమాలో డైలాగ్ ఉంది, చిచి ఈ టక్ ఏంటి, ఈ షూస్ ఏంటి, ఇప్పుడు వాళ్ళంత ఇన్స్పైర్ అయ్యారు కదా. నేను ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అంటే దసరా బుల్లోడు సినిమా, ఇదే సంక్రాంతికి 1971లో రిలీజ్ అయింది, 45 ఇయర్స్ బ్యాక్. నాన్న ఇదే పంచే దసరా బుల్లోడు, ఆయన చూసి అదే అలా తీయాలి ఒక సినిమా అని చెప్పి ఇన్స్పైర్ అయ్యి ఆ గెటప్ వేసుకున్నాను. మీకు నేను ఇన్స్పైర్ అవుతే నాకు మా నాన్న ఇన్స్పైర్. ఇందుకే వద్దన్నావు ఇంకా మేము. డామినేషన్ ఎక్సైట్మెంట్ రియాక్షన్ అసలు జెలస్. అసలు అసలు సోగ్గడ వచ్చాడండి, మీ ముఖాల్లో వెలుగు వెలగాలి. అందుకే మీరు వచ్చిన దగ్గర నుంచి రాము గెటప్ ఏంటి వెళ్ళి పంచగట్టుకురండి అంటే ఆపుతున్నారు. 5 నిమిషాలు 5 నిమిషాలు ఆయన రాము గెటప్ లో ఉన్నారు కాబట్టి మేము ఇట్లా వచ్చాము. ఈ గెటప్ లో ఉంటే మేము ఎందుకు వస్తాం? అదేదో మామూలుగా రాము గెటప్ లో మేము వచ్చేవాళ్ళం. సోగ్గాడికి మూలం, ఈ పంచకట్టుకి మూలం ఎక్కడి నుంచి వచ్చిందండి? నాన్నగారు ఆయన పంచకట్టు ఇదే, ఈ సేమ్ పంచలు ఆయన పంచలే. అండ్ ఇదిగో ఈ వాచ్ అయిందే చిన్న వయసులో గుర్తు. వీళ్ళ వయసులో ఉన్నప్పుడు నాన్నగారు ఎప్పుడు పంచి కట్టుకున్నారు. బయటకు వెళ్ళినా, ఎక్కడన్నా ఫంక్షన్కి వెళ్ళినా, పెళ్ళికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా పంచి కట్టుకున్నారు. ఇదే ఇట్లాగే పంచి కట్టుకుని వెళ్ళేవారు, ఇదే కద్దరు షర్టు వేసుకుని వెళ్ళేవారు. చాలా బాగుండేది అప్పుడు. ఐ యూస్ టు గెట్ రియలీ లైక్ ఇట్ చూసినప్పుడల్లా. అండ్ ఆ ఇన్స్పిరేషన్ అలాగే ఉండిపోయింది, నేను కూడా కట్టాలి. అండ్ యాక్చువల్లీ నేను అల్లరల్లుడులో ఆటలో ఇట్లో పాట కోసం, ఈ పాట కోసం కదా అది ఇట్లా కట్టాను. పంచకట్టు అల్లరల్లుడు ఇట్లా కట్టలేదు. ఇది మన ట్రెడిషనల్ తెలుగు స్టైల్లో పంచకట్టు. ప్రెసిడెంట్ గారి పెళ్ళంలో దసరా బుల్లోడు పంచులు అని ఉన్నాయి, అవి కట్టుకున్నాను. అసలు ఆయన యాక్చువల్గా ట్రెడిషనల్గా కట్టుకున్నది కట్టుకోవాలని చెప్పి ఇది ఈ సినిమాలో ఇన్స్పైర్ అయ్యి ఈ బంగారరాజు క్యారెక్టర్కి చాలా బాగుంటుంది అని చెప్పి కట్టాం.
మొత్తానికి 1971లో దసరా బుల్లోడు ఇన్స్పిరేషన్ నుంచి అక్కడ నుంచి ఇన్స్పిరేషన్ పంచికట్టు. బట్ నాన్నగారు ఇది పర్సనల్ పంచికట్టు, ఇది యాక్చువల్గా దీన్ని జమీందార్ పంచికట్టు అంటారు. సో బంగారు ఒక హుందాతనం, బంగారు రాజు ఈ సినిమాలో జమీందారు, అది ఒక హుందాతనం, అదంతా వస్తుంది అక్కడ నుంచి, అది కరెక్ట్గా సూట్ అవుతుందని చెప్పి ఇది ఫాలో అయిపోయాను.